కాసేపటి కిందటనే ఇదే నియోజకవర్గంలోనే కాసేపటి కిందటనే మదనపాడు వద్ద హైలెవెల్ బ్రిడ్జ్ 60 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీనివల్ల విజయవాడ గుంటూరుకు వెళ్లవలసిన అవసరం లేకుండా హైదరాబాద్కు వెళ్లాలి అనంటే 80 కిలోమీటర్ల దూరం కూడా తగ్గుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి, ఈ హై లెవెల్ బ్రిడ్జ్ కార్యక్రమానికి సంబంధించి, ఈ నియోజకవర్గానికి సంబంధించి మంచి జరిగిస్తూ ఈరోజే ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేశాం. అదే మాదిరిగానే అమరావతి రాజుపాలెం రోడ్డు, ఇది మరో 150 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు కార్యక్రమానికి కూడా అత్యంత నియోజకవర్గానికి అత్యంత కీలకమైన రోడ్డు, ఈ రోడ్డు కార్యక్రమానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఈరోజు ఇనాగురేట్ చేయడం కూడా జరిగింది అని చెప్పి చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను. ఈ ప్రారంభించే ఈ కార్యక్రమానికి సంతోషపడతా ఉన్నాను. పులిచింతల ప్రాజెక్టు నాన్నగారి స్వప్నం. ఆ పులిచింతల ప్రాజెక్టు నాన్నగారు పూర్తి చేస్తే మిగిలిపోయిన 6.5 కూడా ఇవ్వకుండా ఆ 45 టీఎంసీల నీళ్లు నిల్వ చేసే కార్యక్రమం చేయకుండా గత ప్రభుత్వం గత పాలన నిర్లక్ష్యం చేస్తే మీ బిడ్డ హయాంలోనే 140 కోట్ల రూపాయలు కేటాయించి 45 టీఎంసీలు నీళ్లు నింపే 6.5 కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డే అని చెప్పి చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. ఈ కార్యక్రమం చేస్తూ ఎందుకో పొరపాటున ఒక 128 ఇళ్లకు సంబంధించిన ఇమాజీగూడెంలో 6.5 ఒక ఊరికి సంబంధించిన కార్యక్రమం ఏదో మిగిలిపోయింది పొరపాటున అని చెప్పి శంకర్రావు అన్న నా దృష్టికి తీసుకుని రావడం అయింది. దాన్ని కూడా పూర్తి చేయిస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది కాక తాను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి అడిగాడు. తాళ్ళ చెరువు ఊర్లో అచ్చంపేట మండలంకి సంబంధించి 45 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం అడిగాడు. ఆ ప్రాజెక్టును కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది కాకుండా మాదిపాడులో ఆర్ఎన్బి రోడ్డుకు పులిచింతల డ్యాంకు కనెక్ట్ చేస్తూ రోడ్డు కోసం అడిగాడు. మరో 3.5 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఇక ఆయన అడిగిన సబ్స్టేషన్లు ఇటువంటివన్నీ కూడా లోడ్ను అసెస్ చేయమని చెప్పి అధికారులకు తెలియజేస్తాను. నిజంగానే అవసరం ఉంది అని చెప్పి అధికారులు చెప్తే అది కూడా ఖచ్చితంగా జరిగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వీటి అన్నిటి వల్ల కూడా ఈ నియోజకవర్గానికి ఇంకా మంచి జరగాలని, ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు ఇంకా మంచి జరగాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నామని చెప్పి చెప్తూ సెలవు తీసుకున్నాను.